నమస్తే, వెల్కమ్ టు విభావతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నా లంచ్ రెసిపీ అయితే చెప్పబోతున్నానండి, భలే టేస్టీగా ఉండే రెసిపీ అండి. అంటే మన వైపు అయితే కొంచెం చింతపండుతో పులిహార్లు అవన్నీ చేస్తాం కదా, అలా కాకుండా మనం కర్ణాటక సైడ్ వెళ్దాం ఈరోజు. మరి మెయిన్ డిష్ చేయాలంటే దానికోసం ఈ పౌడర్ అయితే కంపల్సరీ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఏంటో ఈ వీడియోలోనే చూపించబోతున్నాను. అదేదో కాదండి, కర్ణాటకలో చేసుకునే మన వాంగీబాత్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది కూడా మనం రెసిపీలో అంటే మన డైట్ రెసిపీలో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే కొంచెం తీసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. రైస్ తీసుకోవాలా, రోటీలు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఏది తీసుకున్నా కానీ మనం లిమిట్లో తీసుకోవాలి. కొంచెం తక్కువలో తీసుకుంటే ఏం కాదండి మనకి. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం అయితే ముందు ఒక పౌడర్ అయితే తయారు చేసుకోవాల్సి వస్తుందండి. దానికి ముందు లవంగాలు 10 నుంచి 12, మిరియాలు ఒక 10, చెక్క ఒక 2 ముక్కలు తీసుకోవాలి, యాలకులు 6, మరాఠీ మొగ్గ 1, జావత్రి అంటారు కదండి ఆ పువ్వు 1 తీసుకోవాలి. ఆకు అయితే ఇక్కడ వేయట్లేదండి, జస్ట్ ఇవి కొంచెం వేడి చేసుకోవాలన్నట్టు, ఎక్కువ కాకుండా. తర్వాత గసగసాలు ఉంటాయి కదా, ఇది 1½ స్పూన్ తీసుకొని లైట్గా అంటే తక్కువ ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. అందులోకే కొబ్బరి అనేది పొడి 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి. ఇది కూడా మనం కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి, అంటే పచ్చి వాసన అనేది పోవాలి. అంత మించి మనం వేయించిన అవసరం లేదు. దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కలిపి పొడి చేసుకోవాలండి. ముందు వాంగీబాత్కి మెయిన్ ఈ పొడిలోనే ఉందండి టేస్ట్ అంతానా, అందుకని చెప్పేసి ఈ పొడి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఎండిమిరపకాయలు మీ కారం బట్టి చూసుకొని, నేనైతే ఇక్కడ ఒక 10 వరకు తీసుకుంటున్నానండి. మరీ కారంగా ఉంటే చూసుకొని తీసుకోండి. తర్వాత కలరింగ్ కోసం కూడా మిరపకాయలు వస్తాయండి, అవి కూడా మనం తీసుకుంటే మంచిది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ నేను ఇదే కప్పుతో చెప్తున్నానండి. తర్వాత చెనాపప్పు కూడా అదే కప్పుతో తీసుకుంటున్నాను. ఈ 2 దోరగా వేయించుకున్న తర్వాత ధనియాలు 1½ కప్పు, అంటే ఇదే కప్పుతో 1½ కప్పు ధనియాలు తీసుకుని, ఇవి కూడా అన్నీ కూడా చక్కగా దోరగా ఈ నూనెలోని కొంచెం వేసాం కదండి ఈ నూనెలోని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర, ఇవి కూడా వేసుకొని అన్నీ కూడా దోరగా వేగాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అది పచ్చిగా ఉంటే అంత బాగారాదండి. ఇవన్నీ కూడా చల్లబరుచుకోవాలి. చల్లబరుచుకొని ముందుగా ఇవి కూడా రెడీ అయిపోయి కదండి కొబ్బరి, ఇవన్నీ కూడా దీంట్లోకి నువ్వులు ఆల్రెడీ నేను వేయించుకొని ఉంచుకున్నాను, అందుకనే 1 స్పూను నువ్వులు కూడా యాడ్ చేసుకొని అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ముందు మనము ఈ పప్పులు అనేది వేసుకోవాలండి. పప్పులు ధనియాలు ఉంది కదా, దాంతోపాటుగా ఎండిమిరపకాయలు కూడా వేసి ముందు మిక్సీ పట్టుకోవాలి. లేదంటే నువ్వులు కూడా వేస్తే అంత చక్కగా నలగవు అన్నట్టు, కొంచెం నువ్వుల్లాగా ఉండిపోతాయి. అందుకని ముందు ఇవి వేసుకొని మిక్సీ పట్టి తర్వాత అప్పుడు మిగిలిన కొబ్బరి నువ్వులు తర్వాత వేసుకోవాలి. ఇది కూడా మెత్తగా పౌడర్లా పట్టేసుకోవాలి. అప్పుడు అందులోకి ఉప్పు, కొంచెం ఇంగువ వేస్తున్నానండి. లేదంటే మనం వాంగీబాత్ పోపు పెట్టుకున్నప్పుడు వేసుకోవచ్చు, నేను మాత్రం ముందు ఇందులో వేసుకుంటున్నాను. అయితే బెల్లం ముక్క కూడా వేసుకునే వాళ్ళు ఇందులో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం పోపు పెట్టినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలోకి ప్రిజర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీగా చేసుకోవచ్చు అన్నట్టు. మెయిన్ ఇదేనండి ఇంగ్రీడియంట్. సో ఇది మనకుంటే రెడీగా మనం వితిన్ మినిట్స్లో మనం వాంగీబాత్ అనేది రెడీ చేసి. వాంగీబాత్కి ముఖ్యంగా మనకు కావాల్సింది వంకాయ అండి. దానికోసం మనం ముందే వంకాయలు కోసి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూను లేదంటే 1½ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని, చింతపండు కూడా ముందే కొంచెం నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అందుకే గుజ్జులాగా రావాలి కదా పల్పు, అందుకని. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగా వస్తుంది. అవన్నీ కూడా 1 స్పూనే. తర్వాత పల్లీలు 1-2 స్పూన్లు వేసుకున్నాను, మరి తక్కువ అవుతాయి కదా. అదే మనం పులిహోరకి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పోపు అనేది పెట్టుకుంటున్నాం. తర్వాత కరివేపాకు, ఇందులో వెల్లుల్లిపాయలు వేయట్లేదండి, ఎండిమిరపకాయలు వేసుకుంటున్నాం డైరెక్ట్గా. పులిహోర పోపు అనండి, ఆల్మోస్ట్ పులిహోర పోపు లాగే ఉంటుంది. తర్వాత ఈ వంకాయ ముక్కలు కడిగి చక్కగా పక్కన పెట్టుకుంటాం కదా, అది తీసుకొచ్చి వేసుకొని ఉప్పు పసుపు ఈ 2 వేసి కొంచెం మగ్గించాలి. అంటే అది పట్టేంతవరకు, కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాలు ఉంచినట్టయితే మగ్గుతాయి కదా. దాంట్లోకి ఈ పొడి ఏదైతే చేసుకున్నామో ఈ వాంగీబాత్ పొడి, దాంట్లో 1 అంటే మన ముక్కలను బట్టి మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో వంకాయలు ఎన్ని తీసుకుంటాం దాన్ని బట్టి ఈ పొడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 స్పూన్ల పొడి అయితే పట్టిందండి నాకు, అదే మనం చేసుకున్న రేషియో బట్టి. తర్వాత ఎక్కువ కారము అది ఎట్లా ఉండనే ఉండదండి, ఓన్లీ మనకి ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే ఈ పొడి అయితే చేసుకుంటున్నాం. తర్వాత మనం పల్ప్ తీసి పెట్టుకున్నాం ఒక చింతపండు రసం, అది వేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం లేకపోతే కొంచెం పంచదార వేసుకోవచ్చు. తర్వాత కొంచెం నీళ్లు మీకు అవసరం పడితే, అంటే వంకాయలు తొందరగా మగ్గిపోయే ఉంటాయి కదండి, దాన్ని బట్టి మనం కొంచెం నీళ్ళు అది అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఉడికేంత వరకు చూసుకోవాలి. మనకి ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. అంటే మనం రైస్లో వేసిన వెంటనే అది కూర అన్నం కలిపినట్టు ఉండకూడదండి. ఇప్పుడు ఇది మనం రైస్ వేసి ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలో ఉండాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి, అంత బాగా వస్తుంది వాంగీబాత్.
ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి. ఇది వెంటనే మనం సర్వ్ చేయకూడదండి, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అని ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు నచ్చిన వాళ్ళు కావాలంటే ఇందులో మీరు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నా వాంగీ బాత్ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు నా లంచ్ అయితే వాంగీ బాత్ అండి, రెడీగా ఉన్నాను తినడానికి. అయితే దీంట్లో పాటు పెరుగు కూడా కలిపి, పెరుగు మనం ఉల్లిపాయ చట్నీ తీసుకుంటాం కదా, అది తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడడానికి మన పులిహోరలాగా ఉంది కానీ టేస్ట్ మాత్రం వేరే విధంగా వస్తుంది. నచ్చిందండి వీడియో, నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.